ఈ వీడియోలో వరి పొలంలో ఆకులు చూడడానికి ఎర్రగా తుప్పుపడినట్టు ఉండి ఇటుక రంగులోకి మారి కనిపిస్తున్నాయి. చాలామంది రైతులు ఆకులు ఇలా అవుతుంటే దీన్ని ఒక తెగులు సమస్య కావచ్చని చాలామంది రైతులు తెగుళ్ల మందులను పొలంలో పిచికారీ చేస్తున్నారు. అయితే ఇది తెగులు సమస్య కాదు, ఇది జింక్ లోపం. ఇది వరిలో వచ్చే ఒక పోషక లోపం. వరి పొలంలో జింక్ లోపం ఉండడం వల్ల ఆకులు ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి. వరి నాట్లు వేసిన 15 రోజుల నుండి 50 రోజులలో ప్రధానంగా వచ్చే సమస్యలలో ఈ జింక్ లోపం కూడా ఒకటి. దీని లక్షణాలు చూస్తే ముందుగా ఆకులు పసుపు రంగులో ఉండి తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ ఆకులు ఎర్రగా ఇటుకపొడి రంగులో ఉండి తుప్పు పట్టినట్లు మనకు కనిపిస్తాయి. మొక్కల ఆకులలోని పత్రార్థాన్ని కోల్పోయేలా చేసి వరిలో మొక్క ఎదుగుదలను ఆపివేస్తాయి. చాలామంది రైతులు ఈ లక్షణాలు ఆకులలో కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదేమో అని అనుకుంటున్నారు. కానీ మొక్కలలో జింక్ లోపం ఉంటే మొక్క సరిగ్గా పెరగక పిలకలు కూడా రావు. మీకు సింపుల్గా చెప్పాలంటే చాలామంది రైతులు నాట్లు వేశాక 15 రోజుల నుండి వరిలో పిలకలు ఎక్కువగా రావాలి, దుబ్బు రావాలి అని వాటి కోసం దుబ్బు గుళికలను కానీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు అన్ని గుళికలను వేస్తున్నారు. ఇలా వేసిన తర్వాత పిలకలు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారు. కానీ వరిలో జింక్ లోపం ఉంటే వరిలో పిలక వేయదు, వరి మొత్తం గిడసబారిపోతుంది. జింక్ లోపం వల్ల పిలకలు వృద్ధి చెందక పిలక దశ ఆగిపోవడం జరుగుతుంది. మనం వరి నాట్లు వేసినప్పుడు మొక్క ఎలా ఉందో అదేవిధంగా నాట్లు వేసిన 15 నుండి 25 రోజులు గడిచినా ఆ మొక్క పిలక వేయక అలాగే సన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు అన్నీ మీ పొలంలో ఉంటే మీ వరిలో జింక్ లోపం ఉన్నట్లే. అందువల్ల మనం పొలంలో జింక్ వేసుకోవాలి. ఇప్పుడు జింక్ నివారణ చర్యలు చూసినట్లయితే మార్కెట్లో మనకు 4 రకాలుగా జింక్ అందుబాటులో ఉంటుంది. మొదటిది చిలేటెడ్ జింక్. ఇది పూర్తిగా 100% నీటిలో కరిగిపోతుంది. ఇందులో 12% జింక్ ఉంటుంది. దీనిని 500 గ్రాములు ఒక ఎకరానికి ఇసుకలో కలిపి సమాంతరంగా చల్లుకోవచ్చు. ఒక ఎకరానికి 150 నుండి 200 గ్రాముల జింకును 150 నుండి 200 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల ఆకులపై స్ప్రే చేసుకోవాలి. పైన తెలిపిన మోతాదు వరిలో జింక్ తీవ్రతను బట్టి మోతాదును పెంచుకోవచ్చు. రెండవది మోనో జింక్. ఇందులో 33% జింక్ ఉంటుంది, 15% సల్ఫర్ ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 500 గ్రాములు అవసరమవుతుంది. అలాగే మూడవది జింక్ ఆక్సైడ్. ఇది మనకు జీర్ణత్ర పేరుతో దొరుకుతుంది. ఇది మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీనిలో 39.5% జింక్ ఆక్సైడ్ ఉంటుంది. దీనిని ఒక ఎకరానికి 150 లేదా 200 ఎంఎల్ని 150 లేదా 200 లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. అలాగే నాలుగవది జింక్ సల్ఫేట్. ఇందులో జింక్ 33%, సల్ఫర్ 15% ఉంటుంది. దీనిని ఒక ఎకరానికి 1 కేజీ వరకు వేసుకోవచ్చు. పైన తెలిపిన 4 మందులలో ఏదో ఒక మందును వరి పొలంలో వాడినట్లయితే తక్కువ ఖర్చుతో జింక్ లోపాన్ని వరిలో సవరించవచ్చు.